కాపరులు రాత్రి వేళ పొలములో ఉండి తమ మందను కాచుకొని చుండగా దేవుని దూత వారి ఎందుకు వచ్చి నిలిచినందున వారు మిక్కిలి భయపడ్డారని బైబిల్లో రాయబడి, ప్రతి చిన్న విషయానికి భయపడే తత్వం వారిలో ఉంది. దేవుని దూత వారి మధ్యకు నిలిచినప్పుడు, గొప్ప వెలుగు వచ్చినప్పుడు వారు భయపడ్డారని బైబిల్లో రాయబడింది. అలా భయకంపితన వాతావరణంలో గొర్రెల కాపరులను దేవుడు దర్శించాడు. నీ పరిస్థితి కూడా అలాగే ఉందేమో, చీకటిలో జీవిస్తూ భయంతో బ్రతుకుతూ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నావేమో. అందరూ నన్ను వదిలిపెట్టేశారండి, ఏ ఒక్కరు నన్ను పట్టించుకోవట్లేదు, నా బంధువులు నన్ను విడిచిపెట్టారు, నా భర్త నన్ను వదిలేశాడు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, పిల్లలు మమ్మల్ని వదిలిపెట్టేశారు, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు, నా భవిష్యత్తు అంధకారమైన పరిస్థితిలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందని తమ భవిష్యత్తును గురించి భయపడే వారందరికీ కూడా దేవుడిస్తున్న అభయం ఏంటంటే, డు నాట్ ఫియర్, డోంట్ బి అఫ్రైడ్, మీరు భయపడద్దు అనే మాట పరిశుద్ధ లేఖనాల్లో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆయా సందర్భాల్లో బైబిల్ని గమనిస్తున్నప్పుడు చాలా చోట్ల బైబిల్లో భయపడద్దు భయపడద్దు అనే మాట రాయబడడం ద్వారా దేవుడు మనందరికీ అభయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయనలో గొప్ప ధైర్యవంతులంగా మన ముందుకు సాగిపో అనుభవాన్ని ప్రభువు మనకు దయచేస్తున్నాడు. ఎప్పుడైతే ఆ భయంతో వారు ఉన్నారో, రకరకాలైన పరిస్థితులు, ఈరోజు కూడా చూడండి వార్తలు చూస్తూ ఉంటే, వార్తాపత్రికలు చూస్తూ ఉంటే మనుషులు ఏదో రకమైన భయాలు, ఎవరో వచ్చేదో చెబుతారమ్మా మీ ఇంట్లో ఏదో నల్లగా ఉన్నట్టు కనబడుతుందమ్మా అనగానే మా ఇంట్లో ఏదో కనబడుతుంది అంటున్నారు కదా. ఇప్పుడు అది పోవాలంటే ఏం చేయాలండి, మా ఇంట్లో కీడిపోవాలంటే ఏం చేయాలి, మాకు మేలు జరగాలంటే ఏం చేయాలి, మాకు మంచి జరగాలంటే ఏం చేయాలంటే ఏమీ లేదు, రెండు కోళ్ళు నాలుగు నిమ్మకాయలు నాలుగు మిరపకాయలు ఒకటరా, ఆ తర్వాత నీ పేరు మీద ఏదో ఒకటి చేస్తాము, ఆ తర్వాత ఇంకా రకరకాల దోపిడీ కార్యక్రమాలు మొదలవుతూ ఉన్నాయి. మానవుడు కీడు రాకూడదు అన్న ఒక తలంపుతో, కీడు వస్తుందేమోనన్న భయంతో ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ భూమి మీద చేస్తూ ఉంటే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు నీ పట్ల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. God has a plan, specific plan for your life. నీ పట్ల ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఎప్పుడు కూడా మంచి ప్రణాళిక. నమ్మిన వారు గట్టిగా చెప్పలు కొట్టి ఏ సినిమా పరచండి. God has a good plan for you. And he has a specific plan for you. ఆయన నీ కోసం నా కోసం మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. అదేంటో తెలుసా, మనందరం కూడా ధైర్యవంతులంగా, మనందరం కూడా భయము లేని వారంగా, ఏ పరిస్థితికి భయపడని వారంగా మనం ఉండాలి అని దేవుడు ఆశపడే ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ఆయన జన్మించి మనందరి కోసం కలవరిశిల్లో ఆయన మరణించాడు. ఇంకా భయపడుతున్నావా, భయం గుప్పెడులో జీవిస్తున్నావా, ఏదో రకమైన భయం చాలా మందిలో కనబడుతూ ఉంది. నేను ఒకసారి ఈ విషయం మీద రీసెర్చ్ చేస్తూ ఉంటే ఒక విచిత్రమైన భయం ఒకటి కనబడింది. అదేంటో తెలుసా, దాన్ని ఫోబోఫోబియా అంటారు. ఫోబోఫోబియా అంటే అర్థం ఏంటంటే నాకు భయం వస్తుందేమోనన్న భయం అంట. ఇది చాలా విచిత్రమైన భయం, నాకు భయం వస్తుందేమోనన్న భయం అంట. ఈ రోజు నుండే భయపడ్డే వాళ్ళు చాలా మంది ఈ రోజులో ప్రపంచంలో కనబడుతున్నారు. కానీ బైబిల్ సెలవిస్తా ఉంది, గొర్రెల కాపరులు మీరు భయపడకండి అనే వర్తమానం పొందడం ద్వారా వారు నిర్భయంగా దేవుణ్ణి చూడడానికి బెత్లెహేం వరకు వచ్చి ప్రభు యొక్క మహిమను వారు చూడగలిగారు. ఆ దూత వారికి ఒక సైన్ ఇచ్చింది, ఒక ఎవిడెన్స్ ఇచ్చింది, మీరు బెత్లెహేంలో ప్రవేశించగానే ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక మేంజర్లో ఒక పశువుల తొట్టెలో పరుండబెట్టబడి ఉంటాడు, అతనే లోకరక్షకుడు అని చెప్పగానే వీరు ఆ దూతలు చేసిన కార్యక్రమం అంతా చూసిన తర్వాత వారందరూ వచ్చి పాటలు పాడారు, దేవుని స్తుతించిన తర్వాత వీళ్ళు అనుకున్నారు, పదండ్రా మనం బెత్లెహేం వరకు వెళ్ళి ప్రభువును చూద్దామని చెప్పి గబగబా తనకు చెప్పిన చోటుకు వచ్చి ప్రభువును చూశారట. గొప్ప ఆనందంతో నింపబడ్డారు. వారికి చెప్పిన విషయాలన్నీ కూడా, ఆ దూత వారికి చెప్పిన విషయాలన్నీ కూడా మరియతో యోసేపుతో వారు పంచుకోగానే మరి ఆ మాటలన్నీ కూడా తలపోసుకుని భద్రం చేసుకున్న తర్వాత ప్రభువును చూసి సంతోషించిన తర్వాత వారు అక్కడి నుండి దేవుని మహిమపరుస్తూ, దేవుడు గ్లోరిఫయింగ్ గాడ్, దేవుని స్తుతిస్తూ ఆయన ఆరాధిస్తూ ఆ ప్రాంతం నుండి వెళ్ళారని లూకా అనే దావీజునుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి చేసిన మేలును వారు మర్చిపోలేదు, దేవుడు వారికి చూపించిన కృపను వారు మర్చిపోలేదు. గొప్ప గొప్ప కోటీశ్వరులను వదిలిపెట్టి, అంతస్తుల్లో బ్రతికే వారిని వదిలిపెట్టి, జ్ఞానవంతులైన వారిని వదిలిపెట్టి, ధర్మశాస్త్రోపదేశకులందరినీ వదిలిపెట్టి, ఆ దేశాన్ని పరిపాలించిన హేరోదరాజును వదిలిపెట్టి, వీళ్ళందరినీ ప్రక్కన పెట్టి దేవుడు అతి సామాన్యులైన
ఈ ప్రపంచంలో ఎన్నికకు లేని వారిని దేవుడు ఏర్పాటు చేసుకుని వారికి తన సువార్తను, శుభవార్తను అందించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుని వారు అనుకున్నారు వారి హృదయాల్లో, దేవుడు మనలను మర్చిపోలేదు. హల్లెలూయా. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన మనలను లక్ష్య పెడుతున్నాడని శుభవార్తను వారు గ్రహించి దేవుని మహింపరుస్తూ వారు ముందుకు సాగిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, ఎవరు నిన్ను మర్చిపోయినా మర్చిపోయినా నీ దేవుడు నిన్ను మర్చిపోలే. God is still remembering you. His focus is on you. నీ మీద దేవునికి కనుదృష్టి ఉంది గనుక, ఆయన నిన్ను ఎన్నిక గలవానిగా చేస్తున్నాడు గనుక నువ్వు ప్రభువుని స్తుతించాలి, ఆయన మహింపరచాలి. ఒక మాటలో నేను చెప్పాలంటే, మనం రక్షణ పొందడానికి గొప్ప గొప్ప కార్యాలు ఏమీ మనం చేయలే. ధర్మశాస్త్ర కాలంలో గనుక మనమే ఉండుంటే రక్షణ పొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసి ఉండేవాళ్ళము. అయినప్పటికీ కూడా రక్షణ రాలేదు. విశ్వాసము ద్వారా మాత్రమే కొంతమంది నీతివంతులుగా తీర్చిదిద్దబడ్డారు. కానీ ఎవరైనా పాపం చేస్తే, అపరాధం చేస్తే రకరకాల కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితుల్లో వారు ఉండేవారు. కానీ ఈ రోజున కేవలం యేసు ప్రభు కృప ద్వారా మాత్రమే, ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా మనందరూ రక్షించబడి ఉన్నాము. రక్షణ పొందడానికి దేవుడు మనలను ఎన్నిక చేసినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాము. Yes, God has chosen us. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. మనం ఆయన యొక్క విధానంలో ఉన్నాం, ఆయన ప్రణాళికలో పాలిభాగస్తులుగా ఉన్నాము. అల్పమైన వారిని కూడా దేవుడు పట్టించుకుంటున్నాడు అనడానికి ఇది గొప్ప ఉదాహరణగా బైబిల్ సెలవిస్తూ ఉంది. అందును బట్టే బైబిల్లో రాయబడింది, మీరు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అన్నాడు దేవుడు. నా మన స్తోత్రం కలుగునుగాక. దేవుడు చిన్న చిన్న జీవులైన పిచ్చుకులను, క్రిమి కీటకాలను కూడా ఆయన జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే మీరు వాటికంటే శ్రేష్ఠులు, జంతువుల కంటే, పక్షుల కంటే, లేకపోతే ఈ భూమి మీద ప్రాకే పురుగుల కంటే మీరు శ్రేష్ఠులు గనుక దేవుని కనదృష్టి మీ మీద ఉంది. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చించి వాడై ఉన్నాడు, వారిని వాడుకునేవాడు. అల్పమైన వారిని ఉపయోగించి దేవుడు వాడుకోవాలనే దేవునికి ఆలోచన, ఆయన ఉద్దేశం అది. మీరు బైబిల్ ఎవరినైనా చూడండి, దేవుడు ఎన్నుకున్న వారందరూ కూడా తమను తాము జీరో చేసుకున్నవారే. అంటే ఒక మాటలో చెప్పాలంటే తమను తాము ఏ సామర్థ్యం లేదని ఒప్పుకున్నవారే. కానీ దేవుడు వారిని తీసుకొని షేప్ చేసి, దేవుడు వారిని అనాయింట్ చేసి, వారిని అభిషేకించి గొప్ప గొప్ప కార్యాల కోసం దేవుడు వారిని వాడుకు